అందరికీ గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. మన మూడు ప్రధాన పత్రికల్లో వార్తలను విశ్లేషణలుగా ఈ వీడియోలో చూద్దాం. ప్రధాన పత్రికల్లో వచ్చిన మొదటి పేజీ వార్తలను మాత్రమే మనం చెప్పుకుంటాం. ఆ తర్వాత పత్రికలు మొత్తం నేను చదివి ఏమైనా ఇంపార్టెంట్ అదనపు వార్తలు ఉంటే చెప్తాను. ముందుగా ఈనాడులో వచ్చిన వార్తలను చూద్దాం. గూడు కట్టిన నిర్లక్ష్యం, 1500 కోట్లు వెచ్చిస్తే 150,000 మంది గృహయోగం, టిట్కో ఇల్లు అందజేయడంలో పేదల సంక్షేమంలోకి రోదా, 1,00,000 కోట్ల సంక్షేమంలో 3 ఏళ్లుగా ఆ మాత్రం ఇవ్వలేరా. సెటైరికల్ గా రాశారు, సెటైరికల్ గా సబ్జెక్ట్ రాసింది ఈనాడు. మనందరికీ తెలుసు టిట్కో ఇల్లు అంటే ప్రతి మున్సిపాలిటీలో ప్రతి కార్పొరేషన్ లో కూడా గత ప్రభుత్వం అపార్ట్మెంట్లు వారిగా ఇవ్వండి ఈ తరహాలో ఇల్లు నిర్మించింది. ఆ ఇల్లు కొంచెం ఊర్లకు దూరంగా ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో ఆ స్థలాలను సేకరించి టిట్కో అనే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇల్లు నిర్మించారు. అయితే టీడీపీ హయాంలో కొన్ని చోట్ల 90% పూర్తయ్యాయి, కొన్ని చోట్ల 70% పూర్తయ్యాయి. వైసీపీ ప్రభుత్వం ఆ కాస్త ఆ 10% 20% పనులు చేస్తే ఎంతో మంది లబ్ధిదారులకు మేలు కలుగుద్ది, ఆ ఇల్లు ఇచ్చేయచ్చు. కానీ 3 సంవత్సరాల నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం ఇవ్వాల, కేవలం 1500 కోట్లు ఖర్చు పెడితే చాలు వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చేయచ్చు. కానీ గత ప్రభుత్వం చేసిన దాన్ని మేమెందుకు పూర్తి చేయాలి అనే మూర్ఖత్వం. గత ప్రభుత్వం లబ్ధిదారులను ఎంపిక చేసింది, గత ప్రభుత్వం ఈ ఇల్లు కట్టింది, మేము ఎందుకు పూర్తి చేయాలి అనే మూర్ఖత్వం ఉంది. చూసారా, రాజకీయంలో మూర్ఖత్వం అసలు పనికిరాదండి. అదే మూర్ఖత్వం రాజశేఖర రెడ్డి గారికి ఉందనుకోండి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ చంద్రబాబు నాయుడు శాంక్షన్ చేయించాడు కదా, నేను ఎందుకు పూర్తి చేయించాలి అనుకుంటాడు. ఔటర్ రింగ్ రోడ్ చంద్రబాబు నాయుడు ప్లాన్ కదా, నేను ఎందుకు పూర్తి చేయాలి అనుకునేవాడు. అలా అనుకుంటే రాజశేఖర రెడ్డి గారు ఈరోజు హైదరాబాద్ రూపాయకరం మారేవే కాదు. మూర్ఖత్వం ఉండకూడదు రాజకీయాల్లో. గత ప్రభుత్వం మీద కసి కక్ష కోపం ఉండొచ్చు, కానీ అది ప్రజల మీద పథకాల మీద ప్రాజెక్టుల మీద చూపించకూడదు. అలా చూపిస్తే రాష్ట్రానికే అరిష్టం. అదే జరుగుతుంది ఇప్పుడు అమరావతి, అదే ఇది అదే. గత ప్రభుత్వం కట్టించిన ఇల్లు మేము ఇవ్వం, అదే మొండి కొట్టుదల. అందుకు ఇదిగోండి 2019 మే 1 అంటే వైకాపా అధికారం చేపట్టే నాటికి 3,13,832 టిట్కో ఇళ్ల నిర్మాణం జరిగిందండి. 3,13,000 ఇల్లు అలా వదిలేశారు గాలికి 3 సంవత్సరాల పాటు. ఎంత దారుణం. అందుకే ఈరోజు సాయంత్రం మనం ఇళ్ల నిర్మాణం మీద ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తున్నాం. పేదలందరికీ ఇల్లు అని ఈ వైసీపీ ప్రభుత్వం నవరత్నాల్లో ఒకటి ఉంది కదా, దాని యాక్చువల్ నిన్న చేయాల్సింది. నిన్న వేరే వీడియోస్ ఉన్న కారణంగా చేయలేదు. సో ఈరోజు చేస్తాను. మీరు కామెంట్ చేయండి మీ ఊర్లో పేదల ఇళ్ల నిర్మాణం ఎలా జరుగుతుంది అనేది. అలాగే మన కమ్యూనిటీలోకి పెట్టాము, కమ్యూనిటీలో కూడా కామెంట్ చేయండి. ఎంత దారుణమో చూడండి. ఇది ఇంకా మానవత్వానికి మార్చండి. మనం నిన్న సాయంత్రం కూడా మనం వీడియో చేసుకున్నాం, మానవత్వానికే మచ్చ. రియాలో అంబులెన్స్ మాఫియా, మృతదేహం తరలిపునకు 4 గంటల ఛార్జీల డిమాండ్, బయట నుంచి తెచ్చుకున్న అటగింత, చేసేది లేక కుమారుని మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లిన తండ్రి, ఆసుపత్రి వెళ్తే పలువురు ఆందోళన, అధికారులపై సస్పెన్షన్ వేటు. ఇది చూసారా, మొన్న విజయవాడలో ఏం చేశారు, ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాచారం జరిగితే పోలీసుల దగ్గరికి వెళ్తే కేసు కట్టల, పత్రికల్లో వచ్చిన తర్వాత కేసు కట్టారు. ఇది కూడా అంతే, రుయ ఆసుపత్రి దగ్గర దారుణం జరిగింది. గవర్నమెంట్ ఏమో అంబులెన్స్లు ఇవ్వాల, ఆ ఆసుపత్రి దగ్గర ఉన్న అంబులెన్స్లు ఏమో 20,000 డబ్బులు ఎక్కువ అడిగారు. ఫోన్లో ఇది కాదులే, బయట నుంచి అంబులెన్స్ తెచ్చుకొని దాని ద్వారా పంపిద్దామంటే అది ఒప్పుకోలే, బయట నుంచి ఎలా తెప్పిస్తామని. సిండికేట్ మాఫియా ఇది. అంబులెన్సులు కూడా ప్రాణాలు నిలబెట్టాల్సిన అంబులెన్సులు కూడా సిండికేట్ మాఫియా అయిపోయాయి అంటే ఇంకా బతికినా వేస్ట్ సచ్చినా వేస్ట్. అంబులెన్స్ నడిపేవాళ్ళు ఇదంతా జరిగిన తర్వాత అధికారుల మీద సస్పెన్షన్ చేశారు. అంత జరిగాక అలా ఉంటుంది వ్యవస్థలు. చూడండి ఎంత దారుణంగా ఉన్నాయనేది అర్థం చేసుకోండి. అయిపోయిన తర్వాత అధికారులను సస్పెండ్ చేశారు, కరెక్ట్. ఏ అధికారులకు బుద్ధి ఉండొద్దా ముందే. ఇది ఈ ఘటన అందరికి కలుపు వేసింది. ఈ వీడియో కూడా అందరూ చూశారు. యాక్చువల్లీ వార్త ఈ ప్లేస్లో పెట్టాలి, కాకపోతే ఇది కూడా ఇంపార్టెంట్ వార్త కాబట్టి ఇక్కడ పెట్టినట్టున్నారులే. తర్వాత సమీక్షల పేరుతో కాలహరణం వద్దు, గంటలో ముగించండి. స్పందనపై సమీక్షలు కలెక్టర్లు ఎస్పీలకు సీఎం జగన్ సూచన. తర్వాత దేశం కోసం 3వ ప్రపంచ యుద్ధం ముప్పు, రష్యా హెచ్చరికలు, ఉక్రెయిన్కు నాటో ఆయుధాలు. మనం ఉక్రెయిన్ రష్యా యుద్ధం స్టార్ట్ అయిన మొదట్లోనే మనం ఒక వీడియో చేసాం, ఉక్రెయిన్కి వేరే దేశాలు ఏమైనా సహకరిస్తే రష్యాకు మిగిలిన దేశాలు సహకరిస్తే 3వ ప్రపంచ యుద్ధం ముప్పు ఉంటుంది అని. సో ఈ యుద్ధం ముదురుతుంది, ముప్పు కూడా
ముంచుకొస్తోంది. గుడ్డు రట్టయ్యన అప్పులపై కేంద్రం అడిగిన సమాచారానికి 2 రోజుల క్రితం సమాధానం ఇచ్చిన కేంద్రం సీరియస్ గానే కేంద్రం ఆరా అప్పులు పుట్టేందుకు ఆంధ్రప్రదేశ్ అనుసరించిన కొత్త కొత్త మార్గాలపై కేంద్ర ఆర్థిక శాఖ సీరియస్ గా దృష్టి సారించింది. బడ్జెట్ లో చూపించకుండా సో మన రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తుంది కదా, అప్పుల మీద కేంద్రం సీరియస్ గా ఆరా తీస్తుంది తీసింది. దీని మీద మనం సెపరేట్ కూడా ఒక వీడియో చేద్దాం. సో ఏ అప్పులు ఎలా తీసుకున్నారా అనే దాని మీద ఒక చిన్న ఇది. తర్వాత కాంగ్రెస్ లో చేరడం లేదు ప్రశాంత్ కిషోర్ ప్రకటన, కీలక పదవి దక్కకపోవడమే కారణం. తెరాసతో ఐపాక్ ఒప్పందంపై హస్తం పార్టీ సీనియర్ల అసంతృప్తి, ఆయనకు స్వేచ్ఛనీయవద్దంటూ అధిష్టానానికి సూచన. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అని నమ్మిన వాళ్ళు అమాయకులు. ఎందుకంటే ఒక పార్టీ ఇప్పుడు ఒక చెరువు ఉంది, ఆ చెరువు గట్టును కూర్చొని లోపల ఈతున్న వాళ్ళకి ఎన్ని సలహాలైనా ఇవ్వచ్చు, అటు కాదనైనా ఇటెళ్ళు ఇటు కాదనైనా అటెళ్ళు అని. లోపల దిగి సలహాలు ఇవ్వడానికి కుదరదు, లోపల దిగాక ఈత కొట్టాల్సిందే, ఈత కొట్టకపోతే ఆడు చచ్చిపోతాడు. సో బయట నుంచే ఎవరైనా సాయం ఇవ్వచ్చు, ఎవడైనా మునిగిపోతుంటే ఒక తాడు సాయం ఇవ్వచ్చు, లేదా ఎవరినైనా ఈత కాదని తెప్పించవచ్చు, ఇంకేదైనా తెప్పించవచ్చు. లోపల దిగిపోయిన తర్వాత ఈడే చూసుకుంటాడు, లోపల చూస్తాడా? సో అదే పరిస్థితి. ప్రశాంత్ కిషోర్ కూడా కాంగ్రెస్లోకి వెళ్ళాడు అనుకోండి, కాంగ్రెస్ పార్టీ అనే మహాసముద్రంలో అంతర్భాగం అయిపోతాడు, ఈయన ఒక చిన్న డ్రాప్ అవుతాడు. అదే బయట ఉన్నాడు అనుకోండి, ఈయన శాసిస్తాడు, అలా చేయండి ఇలా చేయండి ఇలా చేయండి అలా చేయండి అని ఈయన మాట వింటారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే హెలో మొన్న మొన్న వచ్చావు నువ్వు పార్టీలోకి, నువ్వు మాకు చెప్పేది ఏంటి అంటారు. సో అందుకే ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళడు. లోపాలే శాఖలు, అధికారుల తప్పుదలతో ప్రజల ఆస్తిపై పన్ను భారం, వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా తాకిదులు, సవరించాలనుకున్న ప్రజలు విజ్ఞప్తులు బుట్టదాకలు, పన్నులు విపరీతంగా వేసేస్తున్నారు అది ఒకటి ఇచ్చారు. తర్వాత ఆర్థిక బలం లేకుండానే ఓపీఎస్ ఇప్పటికే సిపిఎస్ లో ప్రభుత్వ వాటా 7,667 కోట్ల చెల్లింపు, 500 నుంచి 2,000 లోపు వచ్చేవారే ఎక్కువ, ప్రభుత్వానికి ఉద్యోగుల సంఘం నివేదిక. పాత పింఛను ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు, మరి అది ఎంతవరకు వస్తుందని చూడాలి. ఇది ఓవరాల్గా ఈనాళ్ళు వచ్చిన ప్రధాన వార్తలు ఎలా ఉన్నాయి ఒకసారి సాక్షి చూద్దాం. మనందరికీ ఎంతో ప్రీతిపాత్రమైన పత్రిక. సో సాక్షి చదవకపోతే ఎలా, ఏంటి సాక్షిలో పైన చిన్న చిన్న వార్తలు లేదు? మనం ప్రజాసేవకులం, ఎస్ మనం ప్రజాసేవకులం, అందుకే ప్రజలకు కట్టించిన ఇల్లు ఇవ్వట్లేదు, ప్రజల కోసం నిర్మించుకున్న రాజధాని నిర్మించట్లేదు, మనం ప్రజాసేవకులు. ఎదిగే కొద్ది ఒదిగి ఉన్నాం, ఉన్నతాధికారులతో స్పందనలో సీఎం జగన్. ఇది సీఎం సమీక్ష చేశారు, ఒక ఫోటో వేశారు. తర్వాత 2 భజన్లు చేశారు, కింద 2 చిడత భజన్లు ఉంటాయి కదా అవి చేశారు. చరిత్రలో సరికొత్త బాట, రాష్ట్రంలో తొలిసారిగా రహదారులపై భారీ వ్యయం, 2,500 కోట్లతో ముమ్మరంగా రోడ్లు మరమ్మతులు, 1,158 కోట్లతో విస్తరణ పనులు, జాతీయ రహదారులు 99 ప్రాజెక్టులు, 3,000 కిలోమీటర్లు. ఏమంటే చరిత్రలో నిలిచిపోతున్నారంటండి ఈ రహదారుల నిర్మాణం. ఈ 3 సంవత్సరాల్లో ఎక్కడైనా రోడ్లు వేశారండి? కామెంట్ చేయండి ఒకసారి, 3 సంవత్సరాల్లో ఏదైనా ఊర్లో రోడ్లు వేశారా? ఎంత చిడత పట్టి పెద్ద పెద్ద చిడతలు పట్టుకొని భజన చేయడమే, నిజంగా రోడ్లు వేశారో లేదో తెలీదు. ఇళ్ల నిర్మాణాల్లో ప్రగతి పైన, ఈ ఏడాది పేదల ఇళ్లకు 13,000 కోట్లు, భారీగా నిర్మాణాలతో జిల్లాలో ఆర్థిక ప్రగతి, రాష్ట్ర జీడిపి అబో ఇళ్ళ నిర్మిస్తే రాష్ట్ర జిఎస్డిపి వృద్ధి అంటండి, చదవండి. ఉపాధి అవకాశాలు విస్తృతం, ఉత్పత్తి సామర్థ్యం పెంపు అబద్ధం. 13,000 ఇళ్ళ నిర్మాణాన్ని ఈ సంవత్సరం కట్టారంట, జీడిపి పెరిగిపోతుందంట, తర్వాత ఆర్థిక పరిస్థితి పెరిగిపోతుందంట, ఉపాధి అవకాశాలు పెరిగిపోతున్నాయంట. పోన్లే సాక్షి 16 పేజీలు ఉంటే 16 పేజీల్లో కూడా యాడ్లు రావాలండి. అప్పుడు ఎందుకంటే యాడ్లు వేసుకొని వార్తలు అనవసరం, ఈ సాక్షిలో వార్తలు అనవసరం. యాడ్లు ఉన్నా అనుకోండి చక్కగా యాడ్లతో చదువుకొని వెళ్ళిపోవచ్చు. సరే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రకరకాల సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు, కానీ ఆ సంక్షేమ పథకాల పేరుతో కొంతమంది పాత లబ్ధిదారులను పాత లబ్ధిని ఆపేశారు. అలా బీసీ వర్గాలకు ఏ విధంగా అన్యాయం జరిగింది, బీసీలకు సంబంధించిన పథకాలను ఏ విధంగా ఆపేశారు అనేది
ఏబిఎన్ లో రాశారు, ఆమరజ్యోతిలో రాశారు, ఒకసారి వివరంగా చూద్దాం. బీసీలను ముంచేసి గత పథకాలకు మసిపూసిన జగన్ అన్న అచ్చంగా ఐదు కులాలకే ప్రత్యేక పథకాలు ఇదిగోండి, అవి కూడా గతంలో అమలైనవే. 132 బీసీ కులాలకు మొండి చెయ్యి, పేరుకు మాత్రమే 52 కార్పొరేషన్లు, నిధుల కేటాయింపు మాత్రం సున్నా, స్వయం ఉపాధి కల్పనకు సెలవు, నవరత్నాల్లోనే అన్ని వెతుక్కోవాలట. ఎస్, ఒకసారి ఆలోచించండి, ఈ ప్రభుత్వం వచ్చాక బీసీలకు ఏం చేసేవయ్యా అంటే మేము కార్పొరేషన్లు ఇచ్చాం అని చెప్తున్నారు. కరెక్టే, కార్పొరేషన్లు ఇచ్చారు, ఆ కార్పొరేషన్లకు చైర్మన్లు వేశారు, ఆ కార్పొరేషన్లకు డైరెక్టర్ను వేశారు, ఆ కార్పొరేషన్ చైర్మన్లు ఒక 60,000 70,000 జీతం ఇస్తున్నారు, వాళ్ళ కారు మీద ఒక రెడ్ కలర్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ అని బోర్డు పెట్టుకొని తిరగడానికి తప్ప, ఆ పదవులు మెడలో వేసుకొని తిరగడానికి తప్ప ఆ కులాలకు ఏదైనా లబ్ధినిచ్చారా? ఒక 10,000 1,000 రాయితీ రూపంలో ఇచ్చారా? 52 కార్పొరేషన్లో పలానా కార్పొరేషన్ పేరిట పలానా వ్యక్తికి ఏదైనా లబ్ధి చేకూర్చారా? ఒక్క రూపాయి అయినా రాయితీలో పరికరాలు ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు కదా. ఎందుకు కార్పొరేషన్లు? పేదలకు లబ్ధి చేకూర్చలేని కార్పొరేషన్లు, పదవుల కోసం సృష్టించిన కార్పొరేషన్లు అవి. వైసీపీ కార్యకర్తలకు పదవులు ఇవ్వాలి, నాయకులకు పదవులు ఇవ్వాలని సృష్టించిన కార్పొరేషన్లు. ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఏం చేసింది అని ఎవరైనా ప్రశ్నిస్తే సింపుల్ గా సమాధానం చెప్పవచ్చు. అదేమిటంటే కులానికి ఒక కార్పొరేషన్ చొప్పున 52 కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది, వాటికి డైరెక్టర్లు చైర్మన్లు నియమించింది, కొందరికి మంత్రి పదవులు ఇచ్చింది, వెనుకబడిన వర్గాలకు ఇంతకుమించి ఏమైనా చేసిందా అంటే బీసీల కోసం ప్రత్యేకంగా అమలైన ఇతర పథకాలను రద్దు చేసింది, వారి స్వయం ఉపాధిని దెబ్బతీసింది, ఎదిగే అవకాశాలకు గండి కొట్టింది. అయినా సరే వైసీపీ నేతలకు జగన్మోహన్ రెడ్డి అభినవ పూలేగా కనిపించడం ఇక్కడ విశేషం. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా బీసీలే, అవును 52% ఉన్నారు. సంక్షేమంలో మాత్రం సర్కారు మసిపూసి మారేడుకాయ చేస్తోంది. సరే, గత ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చేవాళ్ళు అందరికీ గుర్తుండే ఉంటుంది, ఇప్పుడు ఏమైనా ఇస్తున్నారా? ఈ 3 సంవత్సరాల్లో బీసీ కార్పొరేషన్ రుణాలు ఇస్తున్నారా? ఇవ్వట్లా. గత ప్రభుత్వ హయాంలో బీసీలకు ఆదరణ పేరిట రాయితీలో వాళ్ళు పనిచేసే పరికరాలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కళ్ళుగేతి కార్మికుడు ఉన్నాడు అనుకోండి, అతను ఒకటి ఇస్తారు. చేనేత ఉందనుకోండి, వాళ్ళకు కొన్ని ఇస్తారు రాయితీలో పథకాలు, రాయితీలో రకరకాల పరికరాలు. అలా బీసీలకు ఆ ఉప కులాల వాళ్ళకి వాళ్ళ కుల వృత్తికి ఆధారంగా పరికరాలు రాయితీలో అందించేలా చేసింది గత ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం ఏం చేసింది? బీసీలకు కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చింది గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఏం చేసింది? అలా ఉంటాయి కొన్ని. నాకు లబ్ధి నేనేది అని రాశారు, 11వ పేజీలో ఉందంట, కాస్త చూద్దాం. 11వ పేజీకి ఒకసారి వెళ్ళి చదువుదాం. నాటి లబ్ధి నేడేది, ఇదిగోండి నాటి లబ్ధి నేడేది. కాంగ్రెస్ హయాంలో బీసీ కులాలకు ఫెడరేషన్లు ప్రారంభమయ్యాయి, వాటిని చంద్రబాబు కార్పొరేషన్లుగా మార్చారు. రాష్ట్రంలో ఉన్న 137 బీసీ కులాలను గుర్తించి అర్హులైన పేదలందరికీ లబ్ధి కలిగేలా చర్యలు తీసుకున్నారు. రజక, నాయి, బ్రాహ్మణ, నగర, ఒడ్డరా, ఉప్పరా, కృష్ణబలిజ, వాల్మీకి, కుమ్మరి, భట్టరాజ ఫెడరేషన్ కార్పొరేషన్లుగా మార్చారు. కొత్తగా మేధరా, విశ్వ బ్రాహ్మణ, కళ్ళుగేత కార్మికులకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఎన్నికలకు ముందు యాదవ, తూర్పు కాపు, గాజుల కాపు, కుప్పుల వర్మ, పొల్నాటి వర్మ, కురుబ, కుర్మ, ఉన్నికుల క్షత్రియ, కలింగ, గవర, చేనేత, మత్స్యపాలు, గండ్ల, ముద్రాజులు కూడా ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. యాగా ఈ కార్పొరేషన్ల ద్వారా సుమారుగా 60,000 మంది బీసీ యువతకు స్వయం ఉపాధి పథకాలు అందించారు. 2018-19లో బడ్జెట్ బీసీల కేటాయింపులు భారీగా పెంచారు. గత ప్రభుత్వం అలా చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఇదిగోండి, 18 దేశాల్లో 16 రకాల కోర్సులు చదివేందుకు పేద విద్యార్థులకు 50,000 చొప్పున ఆర్థిక సాయం అందించేవాళ్ళు. ఈ ప్రభుత్వం ఏం చేసింది? అదేమైనా చేసిందా? లేదు. అలా బీసీలకు ఈ ప్రభుత్వం మోసం చేసింది అని ఆంధ్రజ్యోతిలో రాశారు. ఓకే, ఇక ఇతర వార్తలు చూద్దాం. దయలేని రుయా బైక్ పై కుమారుడు మృతదేహం తరలింపు, ఈ వార్త చదువుకున్నాం. ఆ కేసులు సిబిఐకి ఇద్దామా? కోర్టులో చోరీ, కాకానిపై 4G కేసులు ఆ సంస్థకు ఎందుకు అప్పగించకూడదు? అఫిడవిట్ దాఖలకు హైకోర్టు ఆదేశం. ఇది
ఈ ఘటన నెల్లూరు హైకోర్టులో నెల్లూరు సారీ నెల్లూరు జిల్లాలోని కోర్టులో జరిగిన ఘటన జరిగిన రోజునే మనం చెప్పుకున్నాం ఇది ముదురుతుంది సిబిఐకి వెళ్తుంది అని అదే జరుగుతుంది ఇక మిగిలినన్ని మనం చదివేవే ఓవరాల్ గా ఇది ఈ రోజు వార్త విశ్లేషణ ఇంపార్టెంట్ వార్తలు ఏమైనా లోపల పేజీల్లో ఉంటే నేను చూసి సెపరేట్ గా చెప్తాను థాంక్యూ వెరీ మచ్